తరచూ పిల్లలు పెద్దవాళ్లు చూయింగ్ గమ్ని నమలటానికి ఆసక్తి పరుస్తారు. ఆటగాళ్లు మైదానంలో ఆడే సమయాల్లో చూయింగ్ గమ్ని నమలడం మనం ఎక్కువగా గమనిస్తుంటాం. పిల్లలు కొందరు టైంపాస్ కోసం, మరికొందరు తీయదనం కోసం ఎక్కువగా చూయింగ్ గమ్ని నములుతూ ఉంటారు. కొందరైతే గంటల తరబడి నములుతూ ఉంటారు. ఇందుకీ చూయింగ్ గమ్ని నమలడం వలన ఏమవుతుంది, చూయింగ్ గమ్ని నమలడం లాభమా నష్టమా అని ఇప్పుడు తెలుసుకుందాం. మనం చూయింగ్ గమ్ని నమలడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు. చూయింగ్ గమ్ని నమలడం వలన మెదడు కూడా చురుగ్గా మారుతుందట. ఇలా చేయడం కూడా ఒక వ్యాయామమే. ఇది మన మెదడులోని స్వయం నియంత్రిత నాడీ కేంద్రాన్ని ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా మన మెదడులోని వేగస్ అనే నాడీ ఉత్తేజితమవుతుంది. ఇది గుండె వేగాన్ని తగ్గించడమే కాక విశ్రాంతి భావనని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. మనలో చాలామంది మనకు తెలియకుండానే గమ్ని నమలడం వలన ఒత్తిడి తగ్గించుకుంటాం.